మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ గన్నెపూడి లెవి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. రెవెన్యూ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎంఆర్ఓ లెవి గారికి, రెవెన్యూ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు గోవిందరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకత మన జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారి కూతుర్ని మనం ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించుకొని సన్మానించుకోవటం. ఎందుకంటే ఆ రోజు మనకు స్వాతంత్రం రావటానికి కారకులైన పెద్దలందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, వాళ్ళు లేకపోయినా వాళ్ళని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు చేసిన పోరాటాలు కానివ్వండి, వాళ్ళు రూపొందించిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, కులమత ద్వేషాలు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆ రోజు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, అందరూ కూడా స్వాతంత్ర కార్యక్రమంలో పాలు పంచుకొని ఎవరి వంతుగా వాళ్ళు పనిచేసి ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని మనకు అందించిన పెద్దలను గుర్తు చేసుకుంటూ, ఈరోజు దానికి గుర్తుగా సీతామహాలక్ష్మి గారిని సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇంత మంచి వేడుకకు వచ్చిన ఇక్కడ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.